హాయ్, వెల్కమ్ టు టాలీ ట్యూబ్. సినిమాల్లో చూపించిన మాదిరిగా రియల్ లైఫ్లో కూడా జరిగితే ఎంత బాగుండు అని అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. అలా హీరోయిన్ని చూడటం, ప్రేమలో పట్టం, పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ సినిమాల్లో జరిగిపోతూ ఉంటాయి. మరి అవి అలాగే రియల్ లైఫ్లో కూడా చేశాడు ఈ తెలుగు స్టార్ కమెడియన్. మరి ఇంతకీ ఆ కమెడియన్ ఎవరో కాదండి, తనదైన కామెడీతో మనలందరినీ బాగా నవ్వించే ప్రయత్నం చేస్తూ ఇప్పుడు టాలీవుడ్ రంగంలో మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న సుహాస్. అయితే లేటెస్ట్గా తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు. ప్రేమించే పది వదిలేసి కడుపు నింపుకోవడానికి పనిచేస్తూ ఉంటారు కొంతమంది. ప్రేమిస్తే చాలు, అదే కడుపు నింపుతుంది అనుకుంటారు కొందరు. ఇక అలాంటి వాళ్లల్లో నేనొక్కనని, ప్రేమ కోసమే ప్రేమించానని, ప్రేమ కోసమే చివరిదాకా పోరాడానని, చివరికి తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇప్పుడు లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చాడు ఇతడు. ముందు షార్ట్ ఫిలిమ్స్తో తన కెరియర్ని ప్రారంభించి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా బాగా నవ్విస్తూ తనదైన నటనతో బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు సుహాస్. ఇక సుహాస్ లవ్ స్టోరీ విషయంలోకి వెళ్తే, మరి ఇప్పుడు లేటెస్ట్ గా కలర్ ఫోటో అన్న బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్తో ముందుకొస్తున్న సుహాస్ రియల్ లైఫ్ లోనూ అంతే అద్భుతమైన ప్రేమ కథ ఉంది అని చెప్పుకొచ్చాడు. ఇక తన ప్రేమ గురించి అతని మాటల్లో ఏమని చెప్పాడంటే, రియల్ లైఫ్ ప్రేమ కథ గురించి చెబుతూ తాను డిగ్రీలో తన క్లాస్మేట్ ని ఒకరినొకరు బాగా ఇష్టపడి ప్రేమించుకున్నారట. మేమిద్దరం ప్రేమ గురించి స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాం. మా చుట్టూ జరుగుతున్న ప్రేమ కథల్ని చూసేవాళ్ళం. ఎవరైనా ప్రపోజ్ చేసినా బ్రేకప్ అయిపోవడం ఇలాంటివి చూసేవాళ్ళం. వాడని చూసి ప్రేమించడం ఎందుకు, విడిపోవడం ఎందుకు అని అనిపించేది. ఒకసారి ప్రేమించుకున్నాక కనెక్ట్ అయ్యాక కలిసైనా చావైనా బతికైనా కలిసే ఉండాలి అని అనుకునేవాళ్ళం. అయితే సినిమాల్లోకి వచ్చిన తర్వాత మా మైండ్ సెట్ మారిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే చుట్టూ రకరకాల అమ్మాయిలు కూడా ఉంటారు, కొత్తగా ఫ్రెండ్స్ కూడా పరిచయం అవుతారు. కాబట్టి నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా తన గురించి ఆలోచించేవాడిని. ఫస్ట్ నుంచి తనే నాకు చాలా హెల్ప్ చేసిందని, తన జాబ్ చేస్తూ మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి నాకు ఫైనాన్షియల్గా ఆదుకుంది అని తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి తన ఇంట్లో ఆవిడ ఒక్కతే కూతురని, మరి ఒక్క కూతుర్ని నీకిచ్చి ఎవరు పెళ్లి చేస్తారా అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోలేదని కూడా చెప్పుకొచ్చాడు. కానీ తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి మాత్రం, నీకెందుకు, నువ్వేం కావాలంటే అచ్చే, నీకు తోడుగా నేనున్నాను అంటూ నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది అని చెప్పుకొచ్చాడు. ఇక సుహాస్ విషయానికి వస్తే, మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దోచై, పడిపడి లేచే మనసు, ఏజెంట్ ఆత్రయ వంటి సినిమాల్లో నటించి నటుడుగా మంచి గుర్తింపుని సంపాదించుకుంటున్నాడు. అయితే సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా మనందరినీ బాగా అలరిస్తున్న సుహాస్ ఇప్పుడు హీరోగా కూడా సిల్వర్ స్క్రీన్ మీద అడుగు పెట్టాడు. తను లేటెస్ట్ గా హీరోగా నటించిన కలర్ ఫొటోస్ సినిమా టీజర్ ని రిలీజ్ చేశాడు. సినిమాలోని సుహాస్ నటన అందరినీ మెస్పరైజ్ చేశాడు. రియల్ లైఫ్ లో కలర్ ఫోటోతో, బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో మన ముందుకు రాబోతున్నాడు ఈ సపోర్టింగ్ ఆర్టిస్ట్ మరియు కమెడియన్ ఇప్పుడు హీరోగా. అలా 7 ఏళ్లు తన క్లాస్మేట్ ని ప్రేమించి పొద్దున్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని మధ్యాహ్నం కల్లా తాళి కట్టేసి తన ప్రేమని నిరూపించుకున్నాడు ఈ సపోర్టింగ్ ఆర్టిస్ట్. ఏది ఏమైనప్పటికీ లేటెస్ట్ గా తన లవ్ స్టోరీకి సంబంధించిన విషయాలని సోషల్ మీడియా వేదికగా చేసుకుని షేర్ చేయడమే కాకుండా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నాడు. ఇక అవి చూసిన వాళ్ళందరూ వావ్ అని తెగ మెచ్చుకుంటున్నారు. మరి హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్న సుహాస్ కి ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం.